దూడి రైతుకు దుఃఖం. ఆరు కాలం కష్టించే రైతుకు అడుగడుగున కష్టాలు పాలవుతున్నారు. ఓ పక్క అతివృష్టి, మరో పక్క అనవృష్టితో అతలకూతలమవుతున్నారు పత్తి రైతులు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు పత్తి రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నది. చేలలో నీరు నిలిచిన పూత కాయలు రాలిపోవడంతో పాటు మొక్కలు మురిగిపోయాయి. కొన్ని చోట్ల పత్తి పంట ఏపుగా ఎదిగిన బెల్లం తెగులు ఎర్రబొమ్మడి సోకడంతో పత్తి రైతులు దిక్కుచూచని స్థితిలో ఉన్నారు. సో ముందుగా రైతులందరికీ నమస్కారాలు. సో దాని గురించి మనం ఇప్పుడు ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం అయితే పత్తి బాగానే వచ్చింది, కాకపోతే వర్షాలు పడిన వల్ల పత్తి కాతా పింద అనేవి చాలా రాలిపోయినాయి. సో దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కాస్త ఎంకరేజ్ చేయండి రైతులను. థ్యాంక్ యూ. పత్తి సాగు చేసిన రైతుల ఆశలపై అధిక వర్షం నీళ్లు చల్లింది. ఈసారి మొదటి నుంచి సరిపడ్డ వర్షాలు కురియక విత్తనాలు ఆలస్యంగా విత్తనారు. మొక్కలు ఏపుగా పెరిగి పూతకాయ దశలో కురిసిన వానలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో పత్తి రైతు ఆశతో పత్తి సాగు చేయగా కాలం కలిసి రాకపోవడంతో సగానికి సగం కూడా దిగుబడులు వచ్చే పరిస్థితి కూడా పోయింది. పత్తి పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు సమర్పించిన నివేదికలు నామమాత్రంగానే ఉన్నాయి. కొన్ని లక్షల వేల ఎకరాల పైగా పత్తి పంటకు నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా. అయితే అధికారులు మాత్రం 10,000 లోపు మాత్రమే నష్టం జరిగిందని చెబుతున్నారు. పత్తి సాగుకు అన్ని రకాలుగా అనుకూలిస్తే ఎకరాకు 12 నుంచి 20 క్వింటల్ వరకు దిగుబడి వచ్చే ఈసారి ఎకరాకు 2-3 క్వింటల్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎకరాకు 35,000 వరకు పెట్టుబడులు పెట్టారు. దిగుబడులు 2-3 క్వింటలు వస్తే కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. అధిక వర్షాలకు తోడు తెగులు, అధిక వర్షానికి తోడు భూముల్లో పోషక లోపం, మొక్కలను సరిగా నీరు అందకపోతే పత్తి మొక్కలకు ఎర్రబొమ్మడి సోకుతుంది. ఎర్ర నెలల భూముల్లో పత్తికి అయితే ఇది వేగంగా వ్యాపిస్తుంది. పంట ఏపుగా ఎదిగినా మొక్కలు ఎర్రబారిపోవడం, పూతకాయలు రాడిపోవడం అంటే దీని లక్షణం. ప్రస్తుతం 1,000 ఎకరాల్లో పత్తి పంట ఎర్రగా తెగులు సోకి ఎన్నడూ లేని విధంగా పత్తి పూతకాయలు రాలిపోయి మొక్క చనిపోతుండటంతో రైతులు దిక్కుతోచినగా దిక్కులు చెందుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న టాపిక్ వచ్చేసి, సో చాలా చోట్ల అయితే పత్తి చేనులు అయితే బాగా డ్యామేజ్ అయినాయి వర్షాలకు. కొన్ని చోట్ల అయితే పర్లేదు. సో ఊళ్ళో కనిపించే విధంగా అయితే మనం ఇది మనం తీసిన పత్తి చేను అండి. ఇక్కడైతే మాకు అంత నష్టం ఏం జరగలేదు. సో చాలా చోట్ల అయితే పత్తి చెట్లు దెబ్బతిన్నాయి అండ్ రైతులకు అయితే చాలా నష్టం వాటిని చెప్పుకోవచ్చు. దీనికి వెంటనే ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చేయించాలి, లేకపోతే పత్తి రైతులు చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై రైతన్న.